हाई फ्रेंड्स, वेलकम टू विलेज वंटकालू। फ्रेंड्स वाले नीन ओक मंच रेसिपी तो मी मुंदुकु वच्चानु। इवाल्टी रेसिपी वच्चेसी ब्रेकफास्ट रेसिपी, क्रिस्पी अंड टेस्टी रवा दोस। क्रिस्पीगा टेस्टीगा चाला बागुंटुंदी, चाला सिंपल्गा इंट्लोनी ईजीगा रेडी चेसुकोवच्चु। ఇంట్లో టిఫిన్ చేసుకోవడానికి ఏం పిండి లేనప్పుడు అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ఈ రవ్వ దోశని చేసుకోండి, చాలా బాగుంటుంది, కొంచెం కొత్తగా టేస్టీగా ఈ దోశని రెడీ చేసుకోండి. ఇక ఆలస్యం చేయకుండా సింపుల్ అండ్ టేస్టీ ఈ క్రిస్పీ రవ్వ దోశని ఎలా రెడీ చేసుకోవాలి, దాని ప్రాసెస్ ఏంటో చూద్దాము. ముందుగా దోశ రెడీ చేసుకోవడానికి మనం బటర్ మిల్క్ రెడీ చేసుకోవాలి. ముందుగా ఒక పెద్ద కప్పును తీసుకొని అందులో ఒక కప్పు పెరుగు వేసుకోండి. పెరుగు వేసుకున్న తర్వాత ఎక్కడ కూడా ఉండలు లేకుండా బాగా చిలకాలి. హ్యాండ్ విస్కర్తో అయినా పర్వాలేదు, లేదంటే స్పూన్తోటైనా బాగా చిలికి అందులో వాటర్ వేసుకోవాలి. మామూలుగా మజ్జిగ ఎలా రెడీ చేసుకుంటామండి, అదేవిధంగా మనం మజ్జిగ లాగా రెడీ చేసుకోండి. ఈ రవ్వ దోశ రెడీ చేసుకోవడానికి పెరుగు పులిసింది అయితే చాలా బాగుంటుంది. ఇలా మజ్జిగని కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ రెడీ చేసుకున్న తర్వాత మనం పిండి కలుపుకోవాలి. దానికోసం ఒక వెడల్పాటి బౌల్ని తీసుకొని అందులో ఒక కప్పు బొంబాయి రవ్వ వేసుకోండి. ఒక కప్పు బొంబాయి రవ్వకి హాఫ్ కప్పు వరకు బియ్యం పిండి వేసుకోండి. పావు కప్పు మైదా పిండిని వేసుకోండి. ఇక్కడ బైండింగ్ కోసం మనం మైదా పిండి వేసుకుంటాము. రవ్వ దోశ విరిగిపోకుండా రావడానికి మనం ఇందులో మైదా పిండిని యూజ్ చేస్తామండి. మీరు మైదా బదులు గోధుమ పిండి అయినా వేసుకోవచ్చు. అందులో సన్నగా రౌండ్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసుకోండి. సన్నగా తరిగిన అల్లం ముక్కను వేసుకోండి. నేను ఆరంగుళం తీసుకున్నాను. తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను వేసుకోండి. తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొంచెం కరివేపాకు, అలాగే రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ రవ్వతో కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపిన తర్వాత మనం రెడీ చేసుకున్న బటర్ మిల్క్ని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి. బటర్ మిల్క్ మొత్తం వేసుకున్న తర్వాత మజ్జిగను మొత్తం అందులో వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా బటర్ మిల్క్ మొత్తం వేసుకున్న తర్వాత చూడండి, రవ్వ కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంది. ఇలా కలుపుకున్న తర్వాత దానిపై మూత నుంచి ఒక 10 నిమిషాలు సెట్ అవనిస్తే సరిపోతుందండి. రవ్వ అనేది బటర్ మిల్క్లో బాగా నానేలాగా 10 నిమిషాలు పక్కకు పెట్టాలి. పుట్నాల కొబ్బరి చట్నీని ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులో 1/2 కప్ వరకు పచ్చి కొబ్బరి వేసుకోవాలి. తర్వాత 1/2 కప్ వరకు పుట్నాలను వేసుకోండి. మనం కొబ్బరిని ఎంత వేసుకున్నామో పుట్నాలను కూడా అంతే వేసుకోవాలి. ఒక 2-3 వెల్లుల్లి రెబ్బలు, 1 ఇంచు అల్లం ముక్కను వేసుకోండి. తర్వాత ఒక 5-6 పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత అందులోనే 1/2 టీ స్పూన్ జీలకర్ర, తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, రుచికి సరిపడినంత ఉప్పు. ఇవన్నీ వేసుకున్న తర్వాత దానిపై మూత నుంచి ఒకసారి మిక్సీ పట్టిన తర్వాత కొన్ని వాటర్ని యాడ్ చేసుకుంటూ మనం చట్నీని మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. చూసారా, చట్నీ కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇలా మిక్సీ పట్టుకున్న చట్నీని ఒక బౌల్లోకి తీసుకొని ఆ మిక్సీలోనే ఇంకొన్ని వాటర్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకొని చట్నీలో పోసుకొని బాగా కలుపుకోవాలి. ఈ చట్నీ కొంచెం థిక్గా ఉంటేనే చాలా బాగుంటుంది. దోశలోకి చట్నీ థిక్గా ఉంటేనే చాలా రుచికరంగా ఉంటుందండి. ఈ చట్నీలోకి పోపును రెడీ చేసుకుందామండి. స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 3 టీ స్పూన్ ఆయిల్ వేసుకోండి. తర్వాత అందులో 1 టీ స్పూన్ శనగపప్పు వేసుకోవాలి. 1 టీ స్పూన్ మినప్పప్పు వేసుకోండి. తర్వాత ఒక 4 వెల్లుల్లిని ఇలా కచ్చపచ్చగా దంచి వేసుకోవాలి. ఒక 1 ఎండుమిర్చిని కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. పప్పులు అలాగే వెల్లుల్లి ఎండుమిర్చి మంచి కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి. వేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో 1 రెమ్మ కరివేపాకును వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి, మనకి ఇక్కడ పోపు రెడీ అయిపోయింది. కరివేపాకు క్రిస్పీగా అయినంతవరకు ఫ్రై చేసుకొని చట్నీలో వేసుకొని కలుపుకోవడమే. చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చిందో, చాలా రుచికరంగా ఉండండి.
రవ్వ దోశలోకి కొబ్బరి చట్నీ కాంబినేషన్ చాలా బాగుంటుంది. పల్లీ చట్నీ కంటే కూడా కొబ్బరి చట్నీని రెడీ చేసుకొని సూపర్గా ఉంటుంది. ఇలా రెడీ చేసుకున్న పోపుని చట్నీలో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవడమే. ఎంతో రుచిగా ఉండే కొబ్బరి పుట్నాల చట్నీ రెడీ అయిపోయిందండి. చూసారు ఎంత కలర్ఫుల్గా వచ్చిందో, చాలా బాగుంది టేస్ట్ మాత్రం. చూడండి ఇక్కడ మనకి రవ్వ కూడా సెట్ అయిపోయింది. ఒకసారి బ్యాటర్ని బాగా కలుపుకోవాలి. రవ్వ కన్సిస్టెన్సీ థిక్గా ఉంది కదా, ఇలా థిక్గా కాకుండా ఇంకొన్ని వాటర్ని యాడ్ చేసుకొని ఇలా లూజ్గా ఉండాలి. ఇలా పల్చగా ఉండేలాగా మనం కలుపుకోవాలి. బాగా పల్చగా ఉండాలండి. ఎంత పల్చగా ఉంటే దోశ అనేది క్రిస్పీగా చాలా బాగా వస్తుంది. ఇలా ఉల్లిపాయ ముక్కలు వేసుకున్న తర్వాత బ్యాటర్ని ఒకసారి బాగా కలుపుకొని ఒక గరిట పిండిని పాన్ పైన వేసుకోండి. చూడండి మనకి ఎంత బాగా వస్తుందో. అది పైన పిండి మొత్తం ఆరిపోయిన తర్వాత దానిలో ఒక రెండు మూడు చుక్కల ఆయిల్ వేసుకోండి. ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత దాన్ని మెల్లగా రెండో వైపు తిప్పుకోండి. దీన్ని ఫ్రై చేసుకునేటప్పుడు స్టవ్ని హై టు లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక సైడ్ మొత్తం ఇలా ఫ్రై అయిన తర్వాత దాన్ని ఫోల్డ్ చేసుకోవడమే. రెండో సైడ్ ఫ్రై చేసుకునే అవసరం లేదండి, ఆల్రెడీ ఇది క్రిస్పీగా అయిపోయింది. దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ప్యాన్ని ఒకసారి క్లాత్తో కానీ టిష్యూ పేపర్తో తూచి దానిపైన సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బ్యాటర్ని ఒకసారి బాగా కలుపుకొని ఇలా పల్చగా వేసుకోవడమే. వేసుకున్న వెంటనే మనం మామూలు దోశలాగా తిప్పకూడదండి, పిండిని అలాగే వదిలేయాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత ఆయిల్ని అప్లై చేసుకొని అది క్రిస్పీగా అయినంతవరకు ఫ్రై చేసుకోండి. చుట్టూ అంచుల్ని కూడా మెల్లగా తీసుకుంటూ దాన్ని తీసుకోవాలి. ఇది ఫ్రై అవ్వక ముందుకు తీస్తే దోశ విరిగిపోతుందండి, కరెక్ట్గా రాదు. ఫ్రై అయిన తర్వాత మెల్లగా తీసుకోండి. ఇలా ఒక సైడ్ మొత్తం ఫ్రై అయిన తర్వాత దాని మధ్యలోకి ఫోల్డ్ చేయండి. చూడండి మంచి కలర్లోకి వచ్చింది, చాలా క్రిస్పీగా ఉన్నాయండి, చాలా బాగుంది. ఇలా ఫ్రై చేసుకున్న దోశల్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని మనం రెడీ చేసుకున్న కొబ్బరి పుట్నాల చట్నీతో సర్వ్ చేసుకుంటే అంతేనండి ఎంతో రుచిగా ఉండే సింపుల్ అండ్ టేస్టీ రవ్వ దోశ కొబ్బరి చట్నీ రెడీ అయిపోయింది. చాలా క్రిస్పీగా చాలా రుచికరంగా ఉన్నాయి. అచ్చం మనం బయట కొనుక్కున్నట్లే ఉందండి రవ్వ దోశ. చూసారు ఎంత క్రిస్పీగా ఎంత బాగా వచ్చిందో. ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకున్నాం కదా, చాలా రుచికరంగా ఉంది. దీనిలోకి ఈ చట్నీ ఇలా రెడీ చేసుకోండి, చాలా సూపర్ అని మీరే కామెంట్ చేస్తారు. రెండింటి కాంబినేషన్ అంత బాగుంటుంది, మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదూ. మరిన్ని ఇలాంటి ఎన్నో వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు తప్పక ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్. బాయ్ బాయ్.